హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఈరోజు నేను బెల్లి ఫ్యాట్ తగ్గడానికి అలాగే వెయిట్ లాస్ తగ్గడానికి డ్రింక్ ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ డ్రింక్ని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే కనుక విత్ ఎక్సర్సైజ్ చేస్తూ అలాగే డైట్ ప్లాన్ ఫాలో అవుతూ కూడా ఈ డ్రింక్ తీసుకుని చూడండి. పర్ఫెక్ట్గా 1 వీక్లో మ్యాక్సిమం వెయిట్ అనేది తగ్గి చూస్తారు, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ డ్రింక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే. ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ కీరా తీసుకున్నానండి, అలాగే ఒక నిమ్మకాయ తీసుకున్నాను, తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ కీరా తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకోండి, తొక్కతో పాటు కట్ చేసుకుని వేసేసుకోండి. తొక్క తీయన అవసరం లేదు. మనకి కీర దోశలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ శాతం ఉంటుందండి, అలాగే దీంట్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్కి ఉపయోగపడే విటమిన్ సి, విటమిన్ కే రెండు కూడా ఉంటాయండి. ఇది వెయిట్ లాస్ చేయడంతో పాటు మన బోన్స్కి, స్కిన్ని, హెయిర్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది, అలాగే బాడీలో ఉన్న వేస్టేజ్ని కూడా బయటకు పంపేస్తుందండి. ఈ కీరా ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు యాడ్ చేసుకోండి. మనం కీరాని ఎక్కువ శాతం తీసుకుంటే బాడీ అనేది హైడ్రేటింగ్గా ఉంటుందండి, అంతేకాకుండా వాటర్ లెవెల్స్ అనేవి కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది బ్రెయిన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి, ఎందుకంటే మనం డైలీ కీరాని తీసుకున్నట్టయితే బ్రెయిన్లో ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా లేకుండా ఈ కీర చూస్తుందండి. ఇప్పుడు పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోండి. మనకి కొత్తిమీరలో విటమిన్స్తో పాటు ఐరన్, పొటాషియం కూడా ఎక్కువ ఉంటాయండి. ఇది బాడీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని బయటకు పంపించే గుణం ఈ కొత్తిమీరకు ఉంది. అలాగే బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందండి కొత్తిమీర అనేది. మనకి జ్యూస్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక నిమ్మకాయ పిండేసుకుని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాము. అలాగే ఇక్కడ తీసుకున్నటువంటి అల్లం కూడా వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడుతుందండి, అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది, బీపీని తగ్గిస్తుంది, బాడీలో ఉన్న వేస్ట్ని కూడా ఇది బయటకు పంపిస్తుంది. మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ అల్లం తీసుకోవడం వల్ల ఏంటంటే జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది, లివర్ని కూడా క్లీన్ చేస్తుంది. మనకి హెల్దీ వెయిట్ లాస్ డ్రింక్ రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మీ డైట్ ప్లాన్తో పాటు ఈ డ్రింక్ను కూడా ట్రై చేయండి. ఈ నిమ్మకాయలో ఎక్కువ శాతం విటమిన్ సి ఉంటుంది, అలాగే మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది స్కిన్ హెల్తీగా, అలాగే స్కిన్ అనేది ముడతలు పడకుండా చూస్తుందండి నిమ్మకాయ అనేది. ఈ డ్రింక్ తీసుకునేటప్పుడు మనకి ఫుడ్ అనేది మీరు ఏ డైట్ అయితే ఫాలో అవుతున్నారో ఆ డైట్ అనేది లైట్గా ఉండాలి, అలాగే ఎక్సర్సైజులు కూడా చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఈ డ్రింక్ తీసుకోవాలి, అలాగే తీసుకున్న తర్వాత 1 అవర్ వరకు కూడా ఏమీ తీసుకోకూడదండి. తర్వాత మీ డైట్ ప్లాన్ ప్రకారం మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి నా కామెంట్లో ఏ విధంగా వచ్చింది రిజల్ట్ అనేది నాకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.